రైతులను రుణమాఫీ చేయడమే కాకుండా రైతున్న రుణమున్న రైతులకు రుణమాఫీ చేయడమే కాకుండా రుణం తీర్చిన రైతులకు కూడా ప్రోత్సాహం ఇవ్వాలని 25,000 రూపాయలు ఇచ్చిన మహానేత వైఎస్ఆర్ గారు. ఉచిత విద్యుత్ మొదలు పెట్టిందే, శ్రీకారం చుట్టిందే వైఎస్ఆర్ గారు. ఎవరు ఊహించలేదు పేదింటి పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు ఎంబీఏలు ఎంసీఏలు చేస్తారని. కానీ వైఎస్ఆర్ గారు దాన్ని సాధ్యం చేసి చూపారు. పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తే ఈరోజు లక్షల కొద్ది విద్యార్థులు లక్షణంగా ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ప్రపంచంలోనే ఎవరు ఊహించలేదు పేదవాడికి జబ్బు వస్తే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోగలడు అని, అది కూడా ఉచితంగానే. కానీ రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ లక్షల మంది ప్రాణాలను నిలబెట్టింది. ఎవరు ఊహించలేదు పేదవాడికి అవసరమై 108 అని ఫోన్ చేస్తే కుయి 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకి 108 వచ్చి ప్రత్యక్షం అవుతుంది అని. ఆ 5 ఏళ్లలో దేశం మొత్తం మీద పేదల కోసము 45 లక్షల పక్కా ఇల్లు కడితే రాజశేఖర రెడ్డి గారు ఒక్క ఉమ్మడి రాష్ట్రంలోనే 46 లక్షల పక్కా ఇల్లు కట్టి చూపించారు. తన ప్రజలంటే పేదలంటే అంత ప్రాణం పెట్టేవాడు వైఎస్ఆర్ గారు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 5 ఏళ్లలో ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కూడా ఒక్క ఛార్జీ అయినా ఒక్క పన్నైనా పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే 3 సార్లు 2004లో 2006లో 2008లో 3 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి ఒక ప్రభుత్వ రంగంలోనే కాదు దాదాపు 11 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో కూడా సృష్టి మహానేత వైఎస్ఆర్ గారు. కార్పొరేషన్ల ద్వారా ఎంతమందికి లోన్లు ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసిన గొప్ప నాయకుడు వైఎస్ఆర్ గారు. కానీ ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానని 100,000 రూపాయల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఎన్ని రోజులయ్యింది? చేసింది 25,000 ఉన్న అప్పు ఉన్న రైతులకు, అది కూడా 150,000 మందికి మాత్రమే. 39 లక్షల మంది రైతులు ఇంకా రుణమాఫీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. రుణమాఫీ లేదు, వడ్డీ మాఫీ లేదు. ఆ మాఫీ జరగక కొత్త రుణాలు రావు. పాపం మిత్తికి బయట అప్పులు చేసి రైతులు పంటలు పండిస్తున్నారు. 15 లక్షల మంది మాకు పెన్షన్లు కావాలి అని దరఖాస్తు పెట్టుకున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వలేదు. 15 లక్షల మంది కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా 2 లక్షల మంది పాత పెన్షన్లు ఉన్న వారికి కూడా తొలగించిన పెద్ద మనిషి ఈ కేసీఆర్ గారు. 15 లక్షల మంది విద్యార్థులు మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలి అని ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఎట్లో వైఎస్ఆర్ గారు లాగా ఇవ్వటం లేదు. వాళ్ళు ఇచ్చేది ముష్టి 35,000, అది ఇవ్వక పాపం వాళ్ళ సర్టిఫికెట్లు కూడా బ్లాక్ అయిపోయి యాజమాన్యాలే పెట్టుకొని ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. ఈరోజు 54 లక్షల మంది యువత మాకు ఉద్యోగాలు కావాలి అని ప్రభుత్వం దగ్గరనే దరఖాస్తు పెట్టుకున్నారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. ఇవ్వలేకపోతే 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఏమైంది? ఈరోజు మన రాష్ట్రము నిరుద్యోగం ఉన్న రాష్ట్రాలలో అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో మన రాష్ట్రం ఒకటి. 7 ఏళ్లలో 4 రెట్లు పెరిగింది నిరుద్యోగం. అది ఈరోజు తెలంగాణ పరిస్థితి. ఒకప్పుడు 1200 మంది ఉద్యమం కోసం ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు 100 మంది ఉద్యోగాల కోసము మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇందుకేనా సాధించుకుంది తెలంగాణ? ఇదేనా కోరుకున్న తెలంగాణ?
సాధించుకున్న తెలంగాణ ఎవరి చేతుల్లో పెట్టాం? ఈరోజు తెలంగాణ కేసీఆర్ గారి చేతుల్లో బందీ అయ్యింది. ఈరోజు తెలంగాణ కేసీఆర్ గడిలో బందీ అయ్యింది.